ముందు రెండు విషయాలుగా ఈ అంశాన్ని డీల్ చేద్దాం. ఒకటి, డెఫినెట్గా మేము మీ దగ్గరికి కూడా వస్తాం, శాసనసభ్యుల బృందం మీ కాలనీకి వస్తాం, చూసి మీ అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తాం. రెండవది, బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్గా కూడా వీ విల్ సపోర్ట్ యూ. మా లీగల్ సెల్ అడ్వకేట్ లలిత గారు ఇక్కడ ఉన్నారు, వారి నంబర్ కూడా మీకు ఇస్తారు, ప్లీజ్ నోట్ డౌన్ హర్ నంబర్. ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్, కళ్యాణ్ కూడా వచ్చిన, రైట్, కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, మా అడ్వకేట్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి 45 రోజులు టైం ఇచ్చారు, కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో. అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా, ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం, మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్టర్ అయ్యి కొనుక్కున్నారు, కష్టార్జితం డబ్బులతో కొనుక్కున్నారు, మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఫీజు తీసుకొని మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది, ఇల్లు కట్టుకున్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, విద్యుత్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు, వాటర్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు, అన్నీ కూడా ప్రభుత్వమే. మీకు ప్రభుత్వాలు మారచ్చు, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు, తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు. మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1993లో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరీమని చెప్పింది, మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు, ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి, సుందరీకరణ. ఇప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్టు చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది, లేదు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొన్ని 100,000 ఎకరాలకు త్రాగునీరు సాగునీరు అంది, కొన్ని 100,000 రైతుల కుటుంబాలకు మేలు జరిగింది. నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు భారిస్తా, గోదావరి నీళ్లు భారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం భారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ కన్నీళ్లు భారిస్తున్నాడు, మూసీలో గోదావరి నీళ్లు కాదు ఈ పేదల కన్నీళ్లు భారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది, ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఆ బాధ అనుభవించేవాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు. రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది, పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు, కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నారు. చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి, ప్రజలకు పని, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ కూలగొట్టుడేంది, ఈయనకు ఈ రేవంత్ రెడ్డిది గత కొంత కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలియదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది. అన్నీ కూల్చుడే, ఎక్కడ పోయినా కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికొచ్చే పని, ప్రజలకు పనికొచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. నేను ఐ వుడ్ లైక్ టు, మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి అడవి ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల, బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు, ఫిర్ క్యా హోరా తెలంగాణమే, తెలంగాణమే ఆజ్ బుల్డోజర్ కా రాజ్ చల్ రా, ఏ రాహుల్ గాంధీజీ నే క్యా కర్ రా హై, తుమ్ జాకే ఉదర్ నార్త్ ఇండియా మే భాషణ దే రే కి బుల్డోజర్ రాజ్ నహీ చలేగా, లేకిన్ ఆజ్ తెలంగాణమే తుమారా సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్ చలారా, పహలే ఇన్కు రోకో, వా భాషణ దేనే సే పహలే తుమారా సర్కార్ మే తో ఆప్కి కాంగ్రెస్ సర్కార్ మే జహాన్ పర్ ఆజ్ గరీబ్ లోగోం కా మకానా గిరారే, యహాన్ కే బుల్డోజర్ కు రోకో తుమ్, యహాన్ రోక్నే కే బాద్ వహాన్ బాత్ కర్నా, నహీ తో కోయి ఆప్కు ఆప్కా బాత్ కు కోయి మాన్నే వాలే నహీ రతే. ఇలా ఆయన ఆలోచించాలి కదా, ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు, మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దాను, నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో హర్యానాలో జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి, ఏ విధంగా నమ్ముతారు,
నువ్వు ఆపు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజుని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు మాట్లాడారు, పాపం ఒక సోదరిమని ఇందాక మాట్లాడుతూ ఇంకా 2035 వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు. నువ్వు ఇల్లు కూలగొడితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి? కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి? ఆ కుటుంబం ఏమవుతుంది? ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది.